ప్రభాస్. విజయ్ దేవరకొండ. ప్రభాస్. ఇప్పుడైతే విజయ్ దేవరకొండ. ఇండియా. ప్రభాస్. నేను రామ్ చరణ్. మహేష్ బాబు. ప్రభాస్. బన్నీ. మహేష్ బాబు. ప్రభాస్. ఎన్టీఆర్. నాకైతే విజయ్ దేవరకొండ ఇష్టం. ప్రభాస్. ప్రభాస్. మహేష్ బాబు. మహేష్ బాబు. మేమైతే ప్రభాస్ అనుకుంటున్నాం మేడం. ప్రభాస్. ఎన్టీఆర్. రామ్. ప్రభాస్. యా అతను యాక్టింగ్ కానీ అన్నిటి పరంగా చాలా బాగుంటుంది. బిగ్ బాస్ సారీ ఐ మీన్ బాహుబలి ఉంది కదా, అందులో చాలా బాగా చేశారు. బాహుబలి 1, 2 యా సాహో అది కూడా. మహేష్ బాబు. మేబీ మహేష్ మూవీస్ అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే రన్ అవుతూ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్కి అందకుండా రన్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో వచ్చేసి ప్రభాస్. అండ్ మై ఫేవరెట్ హీరో ఆల్సో ప్రభాస్. ఐ సపోర్టెడ్ టు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఐ నాకు ఫేవరెట్ ఆయన తీసిన సినిమాలు చాలా ఓరియంటెడ్ అనిపిస్తాయి నాకు. ఐ థింక్ లేదు చూడలేదు. బన్నీ. తన స్టైల్ యాటిట్యూడ్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, సాంగ్ సూపర్ ఉంది. టాలీవుడ్లో ఇప్పటికైతే చిరంజీవి. ఇప్పుడు జనరల్ అయితే మహేష్ బాబు. అంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అన్ని రైతు సమస్యలు తీసుకోవడంలో కానీ ఏదైనా కానీ మంచిగా ఆయన చేస్తున్నారు. విజయ్ దేవరకొండ. యాక్టింగ్ బాగా చేస్తాడు. ప్రభాస్. ఎందుకు డయాడ్ ఫ్యాన్స్? ప్రభాస్ యాక్టింగ్ అనా లేకపోతే మామూలుగా అంటే ప్రభాస్ అందరికీ ఇష్టం మీద నాకు అందరు హీరోస్ కంటే ప్రభాస్ బెటర్ అనిపిస్తుంది. అంటే నాకు అతని యాక్షన్స్ మూవీ డైలాగ్స్ ప్లస్ ఏమైనా యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా అవి మస్తు ఇష్టం. యాక్షన్ సీన్స్లో ఆ పర్ఫార్మెన్స్ కిరాగుంటుంది. ఎన్టీఆర్. ఎందుకంటే అతను అందరినీ మన అనుకుని మాట్లాడతారు, వేరే హీరోస్ వాళ్ళు మాట్లాడరు. నవ్వు, డ్యాన్స్, ఐస్, యాక్టింగ్ చెప్పాలంటే ఇంకా చాలా వస్తాయి భయ్యా. చెప్తూ పోతుంటే ఒక రోజు అయిపోతుంది. ఎన్టీఆర్ గారికి యాటిట్యూడ్ అంతే, అన్నీ వస్తాయి. ఇంకా చెప్తూ పోతుంటే ఇంకా ఏముంటాయి. జైలవ్ కుష టెంపర్. జైలవ్ కుష ఇంకా అడగాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అంటే నెంబర్ వన్. నాకైతే విజయ్ దేవరకొండ ఇష్టం. అంటే అందరు యూత్ అందరికీ ఆయననే ఇష్టం కదా, మామూలుగానే ఇష్టం. విజయ్ దేవరకొండ. టాలీవుడ్ మై ఫేవరెట్ హీరో ఇస్ ప్రభాస్. ప్రభాస్ అంటే తన స్టైల్, బాడీ, ఫైట్స్, మోస్ట్లీ ఫైట్స్. నో చూడలేదు. రామ్ చరణ్. ఎందుకు రామ్ చరణ్ కమ్? మొన్ననే రంగస్థలం మూవీ కూడా తీసిన దానికి ఫాలోవర్స్ గిట్లా ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను రామ్ చరణ్. ప్రస్తుతం అయితే చిరంజీవి. మిగతా వాళ్ళు వచ్చి ప్రభాస్. చూశానండి, బాగుందండి. కష్టపడి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి నెంబర్ వన్ హీరో. ఓకే ప్రభాస్. ఓకే ఎవరు అన్న? అన్నయ్య. అన్నయ్య చిరంజీవి. ఎప్పుడు అనుకుంటే మహేష్ బాబు. అంతే, అంతకుముందు చిరంజీవి చేసిన యాడ్స్ అన్ని ఇప్పుడు అతనే చేస్తాడు కదా నెంబర్ వన్ అని అట్లా అనుకుంటా. ఉన్నారు కానీ ప్రభా, అంటే ప్రభాస్ కూడా ఓకే కానీ సీనియర్ కదా ఆయనకంటే మహేష్ బాబు.
బాగానే ఉంటుంది, సినిమాలన్నీ బాగానే ఉంటాయి, స్టోరీ ఉంటుంది. మహేష్ బాబు అంటే అన్ని విధాల దేనికైనా దేనికి సహకరించిన అవుతాం, ఆయన అన్ని విధాలుగా సినిమాలు తీస్తుండు కదా. దేని విధంగా అంటే పాలిటిక్స్ కానీ జస్ట్ మన నార్మల్గా రైతుల గురించి కానీ దేని గురించి తీస్తుండు కాబట్టి జర నాకైతే లైక్ అయినాయి. మహేష్ బాబు గారు ఇష్టం. ఇక దేశ సినిమాలో అయినా మహేష్ బాబుకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. చాలా రోజుల నుంచి ఆయన చిన్న స్టార్టింగ్ నుండి సాహసపాడు, విచిత్ర కోతి చిన్నప్పటి నుండి తీస్తుండే కాబట్టి చాలా చాలా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాసే ఉంది, రేంజ్ క్రేజ్ ఉంది కదా, ఆయన క్రేజ్ చాలా ఉంది. ఆయనకి బాహుబలి తర్వాత ఆయనకి ఇంకా ఎవరు తీయలేదు సినిమా. సింపుల్ పర్సనాలిటీ, గర్వం లేదు, ఎడిటెడ్ చూపించాడు, చాలా సైలెన్స్ ఉంటాడు, అందరినీ గౌరవిస్తాడు. అది ప్రేమ అభిమానులో బాగుంది అంతే. నెంబర్ వన్ హీరో సాహో చూసినాము, ఇక బాగానే ఉంది. కొంచెం మనం ఇక్కడ తెలంగాణ పీపుల్స్కి అర్థం కాదు, అది హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఫైట్స్ ఫైట్స్ అన్న వరకు అర్థం కాలేదు అంతే. మేమైతే ప్రభాస్ అనుకుంటున్నాం మేడం. చూడలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు, బాగుందంట మూవీ, చాలా బాగుంది. ఎందుకంటే బాహుబలి గిట్ట మంచి నెంబర్ వన్గా హిట్ అయింది, దానికోసం అని చెప్పి జర లైక్ చేస్తాం అప్పటి నుంచి. ప్రభాస్లో అంటే యాక్టింగ్ బాగా చేస్తాడు, తను హైట్ కానీ మంచిగా ఉంటాడు. హాయ్ శాంతి, చూస్తాం ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ చూస్తాం, బాగుంది, అన్నీ చూస్తాం. ఎందుకంటే ఫైట్లు బాగుంటాయి, సినిమా కూడా బాగుంటాయి దానివల్ల. అదంతా తెలియదు, ఫైట్కు బాగుంటాయి, సినిమా బాగుంటాయి కాబట్టి ఏ ఏ సినిమా బాగుంటే అది చెప్తాం అంతే. ఐ థింక్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, డాన్సర్ హిస్ సింగర్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇది ఆల్రౌండర్ రామ్. ఎస్, ఎందుకు ఇష్టం అండి? బాగా ఉంటారు, యాక్టింగ్ బాగా చేస్తారు. చూసాం, మాస్గా ఉంటాడు కదా, సో నచ్చింది. ఫ్యామిలీలో కూడా బాగుంటాడు, ఇందులో కూడా బాగున్నాడు, క్యూట్గా ఉంటాడు. అలా ఏం కాదు, బాగుంటాడు. ఎన్టీఆర్ చాలా అంటే మా ఫ్యామిలీ మొత్తం అంటే మా రీజన్ మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బాలకృష్ణ. సో చిన్నప్పటి నుంచి తనంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ అంటే ఏం చూడలేదు రీసెంట్గా, రాలేదు కూడా అంటే దానికి, ఇంకా దాని గురించి ఏం వినలేదు. నేను ఖచ్చితంగా చూస్తాను, ఐ లవ్ ఎన్టీఆర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యు. టాలీవుడ్లోనా నెంబర్ వన్ హీరో ఇప్పుడైతే విజయ్ దేవరకొండ. ఎందుకంటే తన తన యాటిట్యూడ్కి, బాడీ లాంగ్వేజ్కి ఫ్యాన్స్ అవుతుంది కాబట్టి అందరు. తన టాకింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది అందుకు. విజయ్ దేవరకొండ మాటలు, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ వల్లనే అంతే. ప్రభాస్ నాకు ఇష్టము అందుకని. సాహో ప్రభాస్ ఏ లేదు, ఫస్ట్ నుంచి నాకు ప్రభాస్ అంటే ఇష్టము. ప్రభాస్ గారు